నీ గొంతు నిలబడతలే ఇలా. దిస్ క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ మ్యారేజ్ అన్న. ఆ మ్యారేజ్ గురించి. సో స్టాఫ్ అయినా వేరే మళ్ళా స్టాఫ్ స్టాఫ్ అనకు, ఇది ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ ఇది. అదే అంటే యూత్ మ్యారేజ్ కి ముందు ఎలా ప్రిపేర్ కావాలన్నా? అంటే ఏ కాంటెక్స్ట్లో అడుగుతారా తమ్మి? ఫిజికల్ కన్నా, ఎకనామికల్ కన్నా, సైకలాజికల్ కన్నా, ఎమోషనల్, లేకపోతే ఏంది అంటే అన్నిట్లల్లా. ఫిజికల్గానేమో ఏం ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, సాధారణంగా తినాలి తమ్మి, పెళ్ళితో సంబంధం లేదు. అంటే ఇప్పుడు పెళ్లి పెట్టుకొని బాగా తినుకుంటూ కూర్చుంటే అది మంచిది కాదు కదా. సో ఇది బాగా తిండికి సంబంధించిన విషయం, ఫిజికల్గా ఏం చేయాల్సిన. ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు ఊర్లో ఏం జరుగుతుందంటే 24-25 సంవత్సరాలు రాగానే వాడు చదివినా చదివిపోయినా పని చేసినా పని చేయకపోయినా పిల్లోడికి 25 సంవత్సరాలు వచ్చినా అంటే ఒక లగ్గం చెప్తే వాడిని బతుకు వాడు జీవిస్తాడని చెప్పి పెళ్ళి చెట్లు పెడతారు. ఒక 6 మంత్స్ అందరు కలిసి ఉంటారు, తర్వాత ఇయర్ పోతారు. ఇక అట్లా అలా జీవితం అనేది వెళ్తుంది. వాడికంటూ గోరు లక్ష్యం అంటూ ఏది ఉండదు. పని చేయాలి, బుక్కడు తినాలి, జీవించాలి. అవును, అది వాళ్ళ కాన్సెప్ట్, ఎస్పెషల్లీ ఇన్ విలేజెస్లో. కానీ మనందరం కాస్త ఎడ్యుకేటెడ్ కాబట్టి, అందులో బిలీవర్స్ కాబట్టి, యూత్ మనం ఎలా ప్రిపేర్ కావాలి అంటే అట్నే గుడ్డి వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే విలేజ్లో ఏముంటారంటే వాళ్ళు కెరీర్ని ఒక రకంగా ఊహిస్తారు తమ్మి. ఊహించి ఇట్లుంటుంది అనుకొని వాళ్ళు మైండ్ సెట్లు పెట్టుకొని మన పెళ్లి చేస్తారు. మనం వేరే రకంగా ఊహిస్తాం. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసినప్పుడు మనం చూసుకున్నాం అనుకో, వాళ్ళు ఎట్లా ఊహించారు అట్లనే ఉంటుంది మన జీవితం, మనం అట్లా ఊహించాం. సో ఆ విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఊహిస్తారంటే, నా చిన్నప్పుడు ఎట్లా పెళ్లి చేస్తే నేను ఎట్లా ఎదుర్కొన్నానే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడంతే. ఎందుకంటే వాళ్ళకు కెరీర్ ఉండదు, కెరీర్ ఆలోచించరు, డ్రీమింగ్ ఉండదు, ఏముండదు. కాబట్టి నువ్వేం చెప్తావు, నా కెరీర్ ఇట్లా ఉండాలి, నా డ్రీమింగ్ ఉంటారు, నా భార్య నేను ఇట్లా ఉండాలి, ఈ ఉండాలి, రకరకాలు ఉంటాయి. నీకు ఇన్ని ఉన్నాయి కానీ నెరవేరే అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మన గురించి ఆలోచించారు, మన మైండ్ సెట్ తెలియదు. కానీ వాళ్ళు కూడా పెళ్ళికి ముందు ఇన్ని ఊహించుకుంటారు కదా, ఏం ఏం అవ్వలే కదా. సో ఎవడు ఊహించుకుని అవ్వదు, అంటే మనం ఊహించుకున్నట్టు అవ్వదు. కాబట్టి వాళ్ళు కూడా అనుకుంటుంటే, నువ్వు ఊహించుకునేట నేను పక్కన పెట్టి వీడు ఎంత ఊహించినా వీడి జీవితం ఇంతే అనుకొని పెళ్ళి అయితే చేసుకోరా బాబు, చేతిలో ఉంటావు, కొంచెం పనిచేసి బతుకుతావు, బాధ్యత తెలుస్తా అని చెప్పి పెళ్ళి చేస్తాడు. పెళ్ళి చేసిన తర్వాత నువ్వు ఒకటి ఆలోచిస్తావు, వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఆలోచించేది జరుగుతూ ఉంటుంది చిన్నగా. ఇక మన డ్రీమ్స్, కెరీర్ అది ఇది ఏమి ఉండదు. నా భార్య ఎట్లుంటుంది, నేను ఎట్లుంటా, మీ ఇద్దరు ఎట్లుంటా, నువ్వు ఊహించుకుంటా ఉండదు. భార్య వచ్చి నా భర్త ఎట్లుంటాడు, ఇట్లా చూసుకుంటా, అట్లా చూసుకుంటే ఏమి ఉండదు అనమాట. ఒక 4 రోజులకే తెలిసిపోతుంది విషయం అంతా. కాబట్టి ప్రిపేర్ అయ్యేటోడు, మా పేరెంట్స్ పెళ్లి చేసుకోరా అంటారు, ఒక 6 నెలలకి ఏరేజ్ బయట నెడతారు అనే విషయం నీ ఊర్లో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తే అర్థమైంది కదా. అది తెలిసినోడు చాలా జాగ్రత్త పడతాడు. ఇప్పుడు వాడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే, నిజంగా వాడి డ్రీమ్ ఏముందో చూసుకొని పెళ్లి చేసుకుంటే డ్రీమ్ అవుతుందా అవదా అని వాడు అంచనా వేసుకోవాలి. అంటే ఏం చేయాలంటే, ప్రాక్టికల్గా ఇంతకుముందు జరిగిన పెళ్ళిళ్ళలో ఎవడైనా డ్రీము ఉండి గోల్ సెట్టింగ్ ఉండి పెళ్లి చేసినాక దాన్ని నెరవేర్చుకున్నాడా అనేది ఆలోచించాలి. ఒకవేళ నెరవేర్చుకుంటే అది ఎంత పర్సెంట్ ఉందో చూసుకోవాలి. ఎవడో ఒక నెరవేర్తే నాదైతే అని కాదు. సో అట్లా చూసుకొని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇది ఒక పాయింట్. ఇంతకుముందు ఒక తమ్ముడితో మాట్లాడినప్పుడు ఒక తమ్ముడు అన్నాడు, ఏమన్నాడంటే, పెళ్ళి చేసుకునేటప్పుడు వయసు వచ్చినప్పుడు చేసుకోవాలి, కానీ నా డ్రీమ్ వచ్చినాక చేసుకుంటే అప్పుడు చేసుకున్నా అంటే ఈ పెళ్ళిలో ఉండే ముద్దు ముచ్చట ఏముండదు. ఇంకా తర్వాత డ్రీమ్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఏమైనా వస్తాయి, కానీ పెళ్ళి లేదు ఏమి లేదు అన్నట్టు జీవితం అయిపోతుంది. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే 24-25-26 అప్పుడు తొందర పడాల్సిన అవసరం లేదు, డ్రీమ్ మీద కెరీర్ చేయాలి. కానీ 29-30-31-32 వచ్చిన తర్వాత అప్పుడు డ్రీము గోల్ సెట్టింగ్ అనుకుంటే కూర్చోకూడదు. సో ఆ విషయం, సో మనీ విషయమైనా కెరీర్ అయినా ఏదైనా విషయం ఆలోచించుకొని. ఇంకోటి విషయం, ప్రతి ఒక్కరు ఎట్లా బతుకుతారో పెళ్లి చేసుకుని కూడా అట్లే బతుకుతాం. కాకపోతే ఈ 27-28 లోపు కెరీర్లో కనుక మనం సెటిల్ అవ్వకపోతే ఇంకా మనకు చాలా కష్టమవుతుంది. ఆ తర్వాత చూద్దాంలే అంటే అవ్వచ్చు, ఒప్పుకోవచ్చు. అర్థమైంది కదా? ఇప్పుడు పేరెంట్స్ పెళ్ళి వాళ్ళ దృష్టి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు అనుకున్నట్లే జరుగుతుంటుంది. నా కొడుకు ఇట్లా ఇట్లా ఉంటుంది, మొత్తం నాశనం చేసి కూర్చుంటారు, ఏదో ఇట్లా బతుకు బిడ్డ అంటే నువ్వు కూడా అట్లే అనుకుంటావు. ఒకసారి ఏం జరిగిందంటే చెప్పనా, ఇంకో క్వశ్చన్ అడుగుతారా? చెప్పండి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు స్టాఫ్, వాళ్ళ ఊళ్ళో ఇంకోటి ఉన్నాడు. వాళ్ళు ఏం చేసినట్టు పెళ్లి చేసుకున్నాడు. వద్దురా చిన్న వయసులో, వద్దురా చిన్న వయసులో అని కొంతమంది చెప్పారు. కానీ ఇక వాళ్ళకంటే చిన్నోళ్ళు చేసుకున్నారు, ఊళ్ళో వాళ్ళు ఆగరు కదా. అందరు చేసి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకసారి ఎదురైండు, ఆటో నడుపుకుని నడుపుకొచ్చి ఎదురాగానే ఏమో మామ అంటే దండం ఎత్తి, అరే మామ నా లెక్క పెళ్ళి మాత్రం అంత తొందరగా చిన్న వయసులో ఎప్పుడు చెప్పిన కూడా చేసుకోవద్దురా అని అన్నాడు. అంటే ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, రీసెంట్గా అంటే ఒక ఆయన అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో యంగ్ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్.
ఎంగేజ్లో అనకూడదు బ్రదర్. ఎంగేజ్ అంటే నా దృష్టిలో 15 to 35 వస్తుంది, 35 కాదు 25 వస్తుంది. అంటే 24 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకో, అంటే కరెక్ట్ ఏజ్. అది కూడా లవ్ మ్యారేజ్. 2 ఇయర్స్లో ఇద్దరు పాప బాబు పుట్టారు. మొన్న 2 డేస్ బ్యాక్ సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. కాకపోతే అతను అంటే అనిపించేవారు అట్లా అని చెప్పి వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏం లేవు, కానీ కుటుంబ పరంగా చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఆయన వయసు 27, నాకంటే జస్ట్ 2 ఇయర్స్ పెద్ద. అయితే మ్యారేజ్ అయిన హ్యాస్ 2 చిల్డ్రన్. వెరీ రీసెంట్ హీ కమిటెడ్ సూసైడ్. అదే తమ్మి, ఇప్పుడు ఏం జరుగుతా అంటే ఏజ్ ఉంది మనోడికి, సో ఫైనాన్స్ కూడా ఓకే, మ్యారేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే మ్యారేజ్ చేసుకునేటప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక ఏం జరుగుతుంది ఊహతోనే చేసుకుంటారు. అది చాలా డేంజర్ అనమాట. సో ఇక్కడ కౌన్సిలింగ్ ఉండాలి, చాలా టిప్స్ ఉండాలి, కొంచెం గైడ్ ఉండాలి. అవన్నీ చేస్తూ ఉండాలి. పెళ్లి గురించి అప్పుడప్పుడు సెమినార్లు కూడా పెట్టుకోవడం మంచిది. ఈ ఏమి ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి ఇట్లా అని ఊహించుకుంటారు అనమాట. పెళ్ళిళ్ళ గురించి కూడా కరెక్ట్గా బయట మీడియాలో కానీ మూవీస్లో కానీ కూడా ఎవరు చూపించడు. లవ్ వరకు చూపించి వదిలేస్తాడు, ఇక అది ఇట్లా ఉంటుంది అనుకుంటారు. పెళ్ళి అయినాక కూడా లవ్ లెక్కన ఉంటుంది అనుకొని మనోడు స్టోరీ స్టార్ట్ చేశాడు. కానీ స్టోరీ మనోడు అనుకున్నట్టు ఉండదు. నేను కూడా చిన్నప్పుడు ఆ వీడియో లైక్ చూస్తానప్పుడు పెళ్లి కాగానే హీరో హీరోయిన్ డ్యాన్స్ చేసేది అనమాట. నా జీవితంలో ఎప్పుడు ఏ పెళ్లి పీటల మీద కూడా ఆ జనరేషన్ ఆ రోజులు వాళ్ళు ఎప్పుడు వేస్తారనుకోండి పెళ్లి కాగానే డ్యాన్స్ వేయరు, వీళ్ళు ఏంది ఇట్లా డ్యాన్స్ వేస్తారు అనుకునే అనమాట. అంటే ఇట్లా ఎవరు వేస్తారు, ఎక్కడ వేస్తారు, బాగా సిటీలలో వేస్తారు అనుకునేది. కాబట్టి పెళ్ళికి మనం చూసే మీడియాలకి చాలా తేడా ఉంది. కాబట్టి ఆయన అట్లా ఊహించుకొని చేసాడు. ఎవరైనా పెళ్లి చేసుకుంటాడు లవ్ చేసేటప్పుడు అట్లే ఉంటాడు, జీవితం ఎట్లా ఉంటుంది అని ఊహిస్తాడు. కానీ అట్ల ఫ్లాప్గా మనం ఊహించని కొత్త డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది రోజు రోజు పెళ్ళి. అది ఈ సూసైడ్కి రీజన్ అనమాట. మనం ఏమనుకుంటామో కొంచెం అటు ఇటు వెళ్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆపోజిట్ డైరెక్షన్ కొంచెం పక్క వెళ్తే ఇబ్బంది చేసుకోలేము. కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే మాత్రం ఆత్మహత్య చేసుకునే సార్. సాధారణంగా మనిషి ఆత్మహత్య ఎప్పుడు చేసుకోవడం తెలుసు, నా పరువు పోయింది, నన్ను అందరు వేస్ట్ గాడ్ అంటారు, నేను బతకడం ఎవరికి కేసు చూపించుకోలేను అనుకున్నప్పుడే ఇష్యూ ఏదైనా వచ్చు అలాంటి సందర్భంలో సూసైడ్ అటెంప్ట్ చేస్తాను. మ్యారేజ్ లవ్వే, అప్పుడు లవ్ ఉంది కాదనను, కాకపోతే దట్ ఈస్ నాట్ ఒరిజినల్ అనేది మ్యారేజ్ అయినాక తెలుస్తుంది. అప్పుడు వెనక్కి రాక ముందుకు రాక మళ్ళీ ఈ తొందరలో పిల్లలు రావడం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే తన ఏజ్ చిన్నదే, కానీ ఇద్దరు పాప బాబు. ఏజ్ చిన్నదే ఏం లేదు, 27 ఇయర్స్ అంటే మాటలు కాదు. ఎందుకంటే ఓల్డెన్ డేస్లో 14 ఇయర్స్కే మ్యారేజ్ చేసేస్తే వాళ్ళు 20కే ఇద్దరు పిల్లలు ఉండేది. కాకపోతే కాపురం అనేది చుట్టుపక్కల ఉన్న చేయించేది అనమాట ఇల్లుతో, అంతే గొడవ వచ్చినాయి వచ్చినాయి. చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడు 27 అంటే లోపల కమిట్ అంటే అది చాలా బాధకరమైన విషయం కదా. బాధకరమైన విషయం మరి, మరి ఏం చెప్తాం, బాధపడాలి తప్ప. ఇక అంతకు మించి మన అందుకే మనం ఎప్పుడైనా సరే దేవుని చిత్తాన్ని పెళ్లి చాలా ఇంపార్టెంట్. మన ఊహలు మన సిట్టింగ్లు ఇవన్నీ కొంతవరకే, దేవుడు చెప్పిండా చేసుకోవాలి, దేవుడు చెప్పినట్టు నడవడం అది చాలా ఇంపార్టెంట్. సో మ్యారేజ్ విషయాలు మాత్రం చాలా స్ట్రిక్ట్గానే ఉండాలి, ఎందుకంటే అది లైఫ్ కదా, తర్వాత విడాకు తీసుకోవడానికి కావాలి కదా. రవి ఏదో అడగాలనుకుంటాను. అంటే ఇప్పుడు కుటుంబ జీవితంలో సమస్యలన్నీ వస్తాయి, సమస్యలన్నిటికీ మనీ సొల్యూషన్ అని ఎంతవరకు వాస్తవం? కుటుంబముల సమస్యకు మనీ సొల్యూషన్ కాదు, ఎందుకంటే మనోడు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన కేసులు చూస్తే ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది లేదు, బట్ సమస్య ఉంది, మరి సొల్యూషన్ ఇవ్వలేదు. సో అంత మాత్రమే కాదు, మనం ఇప్పుడు ఒకసారి మొదటి న్యూస్ ఏదైనా మొన్న కాదు ఒక 2 న్యూస్ ఏంటంటే ఇద్దరు కలెక్టర్స్ కదా, ఇటు టాప్ 1 టాప్ 2 వచ్చిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇద్దరు కలెక్టర్ అంటే ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది ఉండదు, తెలివిలో ఏమి తక్కువ లేదు, సొసైటీలో గౌరవానికి ఏమి లేదు. సో 1 ఇయర్ కాకముందుకి విడాకు తీసుకొని చల్ల కూర్చున్నారు, బట్ సమస్య అంత లేదు. విడాకు అంత తెలియక వాళ్ళు సమాజానికి ఆదర్శంగా ఉందాం అనుకుని మంచి సివిల్స్ టాపర్స్ అంటే ఎంత మెచ్యూరిటీ ఉంటుంది అనుకున్న వాళ్ళు విడాకులు తీసుకున్నారంటే వీళ్ళ మెచ్యూరిటీ ఎక్కడ ఏం పనికిరాదని అర్థమైందన్నమాట. ఎవడి మెచ్యూరిటీ కూడా పెళ్ళిలో పనికిరాదు, అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళిపోవాల్సిందే. దానికి బిలీవర్ అయితే మంచి బతుకుతారు, అన్బిలీవర్ అయితే మంచి బతకడం అని అనట్లేదు. చాలా కేసెస్లో నేను చూసినప్పుడు అన్బిలీవర్స్ దే ఆర్ డీలింగ్ వెరీ వెల్, పల్లెటూళ్ళలో చూస్తే అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పీపుల్, తల్లిదండ్రులు ఫోర్స్గా మ్యారేజ్ చేసేసిన
కొంచెం అవగాహన చేసుకునిలేమ తర్వాత దే ఆర్ బెటర్ డూయింగ్ వెల్. ఒకసారి వీడియో వాళ్ళు ఏంటా మేము చాలామంది వీడియోలు తీసుకున్నాం చూస్తున్నాం మనం సెలబ్రిటీస్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ బిజినెస్ వాళ్ళు చాలామంది చూస్తుంటే ఇక్కడ జీవితం అనుకున్నట్టు ఉండదు. క్వశ్చన్ ఏంటంటే డబ్బున్నా నాలెడ్జ్ ఉన్నా హోదా ఉన్నా ఫేమ్ ఉన్నా కూడా అండర్స్టాండింగ్ అనేది వీటిని బట్టి రాదు, మెచ్యూరిటీ రాదు. డబ్బు ఉన్న అంటే నాలెడ్జ్ చదివారు అంటే సామాజికంగా ఐఏఎస్ ఐపీఎస్ అయినప్పటికీ కూడా విడాకులు తీసుకుంటున్నారు కుటుంబాలు గడుపుతున్నాయి అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం. విషయం చెప్పాను నేను, వీళ్ళకి తెలివి ఉందని మనం ఒప్పుకుంటాం కానీ జ్ఞానం లేదాట. సో చదువుకోవడం ద్వారా జ్ఞానం రాదు, తెలివి వస్తుంది. ఇప్పుడు నేను ఫిజిక్స్ అయిన ఫిజిక్స్లో నాకు తెలివి వస్తుంది, దాని అర్థం నేను జ్ఞానవంతునేను కాదు. సో జ్ఞానం అనేది నువ్వు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం, నీ జీవితాన్ని కట్టుకోవడం, మంచిగా జీవించడం, లేకపోతే నీకున్న తెలివిని ఉపయోగపడటంలో జ్ఞానం ఉపయోగపడుతుంది. సో విజ్డమ్ అంటారు, నాలెడ్జ్ అంటారన్నమాట. నాలెడ్జ్ ఎవరికైనా వాడి వాడి ఏరియాలో స్కిల్స్లో రావచ్చు, అట్లా కొంతవరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దేనికైనా దేవుని దయ కావాలనుకోండి, కాకపోతే విజ్డమ్ అట్లా కాదు. సో విజ్డమ్ రక్షిస్తుంది, నాలెడ్జ్ రక్షించవచ్చు రక్షించకపోవచ్చు. అందుకే అన్నాడు కదా బాంబును కనిపెట్టిన ఆయన ఎవరైనా ఆయన పేరు నోబెల్ ఎవరో నోబెల్ కాదులే అనుభవం కనిపెట్టింది ఎవరు మర్చిపోయినా తర్వాత మీరు కూడా కామెంట్ చేయొచ్చు. అనుభవం ఈ అనుభవం వల్ల ఇంత నష్టం జరుగుతుంటే నేను అనుభవం కనిపెట్టకపోయేటోని అన్నాడు అనమాట. సో అది తెలివి, దాన్ని ఎట్లా ఉపయోగించగలనేది జ్ఞానం. సో అట్లా విజ్డమ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. విజ్డమ్స్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్.